నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు లైవ్లో ఉన్నారు ఆచార్య సుద్దపల్లి నాగరాజు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. చెప్పండి, మీరు ఒక ఇవాళ ఒక మంచి మాట. ఇక్కడ మొన్న నిన్న కూడా గ్రహణం గురించి చెప్పాము. ఇప్పుడు గ్రహణం, ఇంకొకటి సూర్యగ్రహణం రాబోతుంది. ఈ సూర్యగ్రహణం మనకు పెద్దగా కనపడదు, ఉత్తర అమెరికాలోనూ ఎక్కడో కనిపిస్తుంది. దీని గురించి మరలా అంటే ఈ సంవత్సరం అందరికన్నా కూడా ఎక్కువగా ఈ సంవత్సరం కొంచెం 7 గ్రహణాల దాకా ఈ సంవత్సరం ఉన్నాయి. ఆల్మోస్ట్ 7 ఎప్పుడు ఉంటుందంటే గ్రహణం ఇది రేపు అమెరికాలో కనపడుతుంది. ఈరోజు ఫిబ్రవరి 15 కదా, రేపు కనపడుతుంది. కానీ మనకేమీ పెద్ద ఎఫెక్టే ఉండదు. దీని గురించి ఏమి భయపడాల్సిన అవసరం అయితే అసలు లేదు. గ్రహణం అనగానే చాలామందికి చాలా విధాలుగా అనుమానాలు ఉంటాయి. గ్రహణ సమయంలో తినొచ్చా తినకూడదా, తర్వాత కారణం ఏమిటి అనేది తెలియకుండా పూర్వం మన వాళ్ళు తింటే ఏమవుతుంది, మేము తింటాం తినచ్చు ఏమవ్వదు, కానీ ఎందుకు చెప్పారన్న దానికి మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను అంతకుముందు కూడా చెప్పాను, చాగండి వెంకట గారు అని ఒక ఆయన ఉన్నాడు, వారు చెప్పారు, వారి వీడియో కూడా ఉంది, మీరు చూడొచ్చు యూట్యూబ్లో. నాసా వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం ఈ గ్రహణ సమయాల్లో చంద్రగ్రహణం అప్పుడు చంద్రుడు మనస్కారకుడు, దానివలన మనసు మీద ఆ యొక్క ప్రభావం ఉంటుంది, దానివల్ల సైకలాజికల్ ఏదైనా డిస్టర్బెన్స్ జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ మానసిక స్థితి కొంచెం తక్కువగా ఉండేటువంటి వాళ్ళకి, అంటే కొంతమంది డ్రమ్స్ వినగానే కొంత ఫీల్ అవుతారు, అట్లాంటి సైకిక్గా ఉండేటువంటి వాళ్ళు, లేదంటే సైకలాజికల్ డిజార్డర్ ఉండేటువంటి వాళ్ళు ఆ చంద్రగ్రహణాన్ని చూడొద్దు, బయటికి వెళ్ళొద్దు అన్నారే తప్ప, చూడొద్దు అంటే చూరు కింద నుంచి చూడొచ్చు, కనపడుతుంది. బయటికి వెళ్ళొద్దంటే ఆ కిరణాలు మన మీద పడకుండా ఉండాలనే ఉద్దేశంతో చెప్పారే తప్ప ఇంకొక ఉద్దేశం కాదు. అయితే చంద్రుడి మీద నుంచి వచ్చేటువంటి కిరణాలు మనకు హాని కలిగించవు, శారీరకంగా హాని కలిగించవు. నాసా చెప్పినటువంటి విషయమే మళ్ళీ మీకు నేను చెప్తున్నాను, ఆ వెబ్సైట్లో ఉన్నదాన్ని మీకు చెప్తున్నాను, నాసా వెబ్సైట్లో ఉన్నది. మానసికంగా దెబ్బ తగిలితే శారీరకంగా కూడా మనం అంత ఫిట్గా ఉండం. సైకలాజికల్లీ బాధపడుతూ ఉంటే శారీరకంగా ఎంత బలం ఉన్నా కూడా మనం అంత బలంగా ఉండం. అదే నాసా వాళ్ళు చెప్పారు. అలాగే సూర్యకిరణాలకు సంబంధించి సూర్యగ్రహణం వచ్చినప్పుడు సూర్యకిరణాలను నుంచి వచ్చేటువంటి ఆ కిరణాలను చూస్తే కళ్ళు పోతాయి కాబట్టి అద్దాలు పెట్టుకుని, అప్పుడు అద్దాలు ఉండేవి కాదు కాబట్టి చూస్తే ఇబ్బంది కలుగుతుందని బయటికి పోవద్దు అనేవాళ్ళు, బయటికి పోవద్దు ఆ కిరణాలు కళ్ళల్లో పడొద్దని. అట్లాగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందంటే సైంటిఫిక్ రీజన్ ఏముంది, ఎందుకు వద్దన్నారు. అలాగే పాలు పాల పదార్థాలు లాంటివి ఒకప్పుడు మన విలేజ్లో మనకు ఇప్పుడున్నటువంటి స్టాల్స్ లేవు, ఏమి లేవు. అప్పుడు ఎవరికి వాళ్ళకి ఆవులు ఉండేవి, వాళ్ళు పిండుకునేవాళ్ళు, ఏంటి కమ్మగా తినేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్ని పాల కేంద్రాలు వచ్చేసి, అన్ని ఫ్యాక్టరీలు వచ్చేసి అన్ని స్టోరేజెస్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అన్నిటి మీద గరిగి వేయలేంగా, ఇంట్లో ఉన్నటువంటి పదార్థాల మీద వేసుకోమన్నారు. గరిగిని ఎందుకు వేయమన్నారంటే ఆ చంద్రగ్రహణం అప్పుడు కానీ గ్రహణ సమయంలో భూమికి తాకవలసినటువంటి కిరణాలు, చేరవలసినటువంటి కిరణాలు చేరవు కాబట్టి గరికలో, అంటే ఆ టైంలో కొన్ని సూక్ష్మజీవులు త్వరగా ఈ పాలు పాల పదార్థాల్లో త్వరగా ఆహార పదార్థాలని సూక్ష్మజీవులు చేరేందుకు అవకాశం ఉన్నది. వాటిని సూక్ష్మజీవులు చేరకుండా ఉండటం కోసం, వృద్ధి చెందకుండా ఉండటం కోసం గరికను పెట్టడం, దర్భను పెట్టడం ద్వారా, గరిక కాదు దర్భను పెట్టడం ద్వారా ఈ దర్భలో ఆ బ్యాక్టీరియా ఫంగల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ అవ్వకుండా ఆపగలిగే శక్తి దర్భకు ఉందని దానికి సైంటిఫిక్ రీజన్ ఉన్నది. కాబట్టి మన పూర్వీకులు చేసినటువంటి ప్రతి ప్రయోగం మనకు చెప్పిన దాని వెనకాల ఈ రోజున మనం సైంటిఫిక్ రీజన్ మనం చూస్తున్నాం, కానీ వాళ్ళు ఏనాడో దాన్ని చూసి భగవంతుడు అనేటువంటి భయాన్ని మనకి చెప్తూ వాళ్ళు మంచి మార్గంలో నడవమన్నారు తప్ప, మా ఇష్టం మేము బయటికి వెళ్తాం, వెళ్ళండి ఎవరొద్దన్నారు, తినండి ఎవరొద్దన్నారు. అందుకే చెప్తున్నాను, విశ్వాసం ఉంటే వినండి, విశ్వాసం లేకపోతే వినద్దు. కాల్ తీసుకోమంటారా? హలో 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 నమస్కారం అండి. అనిల్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ధర్మవరం. గట్టిగా మాట్లాడండి కొంచెం. ధర్మవరం. ఓకే, మీ జన్మకుండలి గురువు గారికి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 4/8/1990. ఎన్ని గంటలకు అమ్మా? ఉదయం 8 గంటలకు. ఉదయం 8 గంటలకు. ఏ ఊరమ్మా? అనంతపురం.
చెప్పమ్మా, ఏం తెలుసుకోవాలి? పెళ్లి గురించి, లైఫ్ ఎలా ఉంటుంది? ఈ యొక్క జన్మ లగ్నం వచ్చే సింహ లగ్నం, రాశి ధనుర్రాశి, పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదం. లగ్నం నుంచి లగ్నంలో బుధుడు, పంచమ శని చంద్రులు, ఆరో ఇంట్లో రాహు, అలాగే జన్మజాతకంలో తొమ్మిదో ఇంట్లో కుజుడు తన స్వస్థానంలో, లక్ష్మీ యోగంలో ఏకాదశికుడు, పన్నెండో ఇంట్లో రవి గురువు, అలాగే కేతు. శని ఇక్కడ సప్తమాధిపతి అయి పంచమ స్థానంలో ఉండి సప్తమ స్థానాన్ని తన మూడో దృష్టితో చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏమి లేదమ్మా, మంచిదే. జాతకంలో చిన్న చిన్న దోషాలు అనేటువంటి కామన్గా ఉండేటువంటి పెద్ద దోషాలు కాదు, భయపడదు. ఇక్కడ చంద్రుడికి గురువుకి పరివర్తన యోగం ఉన్నది. అలాగే లగ్నాధిపతి అయినటువంటి రవి వ్యయంలో ఉండటం కొంత ఇబ్బంది, ఆరోగ్యకరంగా మానసికంగా కొంచెం ఇబ్బంది, లేదా లోపల భయం అనేటువంటిది ప్రతి చిన్నదానికి భయపడేటువంటి లక్షణం ఏదన్నా కలిగితే కలిగి ఉండవచ్చు. అంతకుమించి ఇంకే పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇంకా 2018 జూలై 29 నుంచి కుజమహాదశ వస్తుంది. ఈ కుజమహాదశ తొమ్మిదో ఇంట్లో, నాలుగవ స్థానాధిపతి అయి తొమ్మిదవ స్థానాధిపతి అయి తొమ్మిదో ఇంట్లో ఉన్నందువలన దీన్ని లక్ష్మీ యోగంగా చెప్పబడుతుంది. ఇక్కడ మీకు తప్పకుండా ఆ కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ కుజమహాదశలో అద్భుతంగా ఉండబోతున్నాయి, ఉంటాయి. కాబట్టి వివాహం అనేది జూలై తర్వాత ప్రయత్నించి వివాహం ఈ నవంబర్ లోపుగా చేసుకోవటం ద్వారా మీకు భార్య వలన కూడా మంచి జరుగుతుంది, సంతానం కలిగిన తర్వాత ఇంకా మంచి జరుగుతుంది. కాల్ తీసుకుంటానండి. హలో 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 లక్ష్మి గారు, నమస్కారం అండి. ఎక్కడి నుంచి? నమస్కారం అండి, రాజూరు నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అలాగే గురువు గారికి జన్మకుండలి చెప్పండి. చెప్పమ్మా, నమస్కారం. చెప్పండి. 22/11/1985. ఎన్ని గంటలకమ్మా? సాయంత్రం 6:25. ఏ ఊరమ్మా? సరే, ఏం తెలుసుకోవాలి మీరు? ఇక్కడ ఈ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసమ్మా వృషభ లగ్నం, రాశి మీనరాశి, ఉత్తరాభద్ర నక్షత్రం మూడో పాదం. వృషభ లగ్నానికి పంచమంలో కుజుడు, ఆరో ఇంట్లో శుక్రకేతువులు, సప్తమ రవి శని బుధులు, అలాగే తొమ్మిదో ఇంట్లో గురు, ఏకాదశి చంద్రుడు, పన్నెండో ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకం. కుజుడు మాత్రమే బయట ఉండి ఈ కాలసర్పయోగాన్ని బయట వేయటం జరిగింది. ఇక్కడ సుఖస్థానాధిపతి, దశమాధిపతి అయినటువంటి ఇద్దరు రవి శనులు ఇద్దరూ కలిసి బుధునితో చేరి ఉన్నారు. వ్యాపారం పెట్టుకోవాలంటే అమ్మ ఇక్కడ ఐరన్ అంటే ఇనప సామానుకు సంబంధించి, అలాగే రాగి సామానుకు సంబంధించి, లేదా స్టీలు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వ్యాపారము ఇక్కడ ఆయనకి అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇక్కడ బుధుడు రవి శనులతో ఉన్నాడు, కానీ ఉన్నది కుజుని యొక్క స్థానంలో కాబట్టి, కుజుడు పంచమ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ జన్మజాతక రీత్యా ఆర్థికంగా మనం డబ్బు సంబంధించి చూసేటప్పుడు 2, 5, 9, 11 చూస్తాం. 11లో చంద్రుడు బాగున్నాడు, 5లో కుజుడు బాగున్నాడు. పరివర్తన యోగం ఉన్నది బుధునికి కుజునికి. ఒక గురువు అష్టమాధిపతి అయి భాగ్యంలో ఉన్నప్పటికీ ఆ గురువును కూడా శని తన మూడో దృష్టితో చూస్తున్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అతను బాగుపడాలి అంటే ఐరను, స్టీలు, కాపరు సంబంధమైనటువంటి అంటే రాగి సంబంధమైనటువంటి వస్తువులతో పాటుగా ఆహార సంబంధమైనటువంటి వ్యాపారం కూడా, అంటే హోటల్ లాంటిది, చిన్న హోటల్ లాంటిది, లేదా బడ్డీ బంక్ లాంటిది, లేకపోతే బండి మీద ఏదైనా తినుబండారాలు చేసి అమ్మేటువంటిది, ఇలాంటిది కూడా ఆయనకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. హలో హలో మాట్లాడండి. హలో నాగుల మీరా గారు, నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుంటారు? డేట్ ఆఫ్ బర్త్ గురు గారికి చెప్పండి. చెప్తానమ్మా. చెప్పండి. నమస్తే అమ్మా. చెప్తాను, నా గురించేనమ్మా. టీవీ వినకండి, టీవీ వినకండి. అట్లాగే మాట్లాడండి. 1949 అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్తాను కొద్దిగా. 1949 మార్చి 8, 1949. ఎన్ని గంటలకు పుట్టారు? పగలు 10:11 అండి. ఒకసారి చెప్పండి, మార్చి 9? మార్చి 8 మార్చి 8
49 పగలు 11:30. ఏ ఊరు? గుంటూరు దగ్గర బ్రాహ్మణపల్లి అండి, పల్లెటూరు. చెప్పండి, మీరు ఆ గారు ఏం తెలుసుకోవాలి? ఆరోగ్యం బాగుంటుంది అండి. ఏం బాగాలేదు సార్? గుండె ఆపరేషన్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఓకే. పుట్టాల మంచి నాకు ఆరోగ్యం ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుంటలేదు. నగర పట్టలు. ఒక పని చేయండి సార్, మీరు ఒక్క పని చేయండి, చక్కగా ఇంట్లో మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒక సిరి చాప ఉంటుంది కదా, చాప, ఆ చాపను వేసుకొని గోడకు ఆనుకొని కాళ్ళు చక్కగా చాపుకొని బాసుపట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాళ్ళు నొప్పులు అంటున్నారు కాబట్టి. బాసుపట్లు వేసుకోకుండా మీరు చక్కగా కాళ్ళు చాపుకొని ఒక గోడకు ఆనుకోండి ఫస్ట్. ఆనుకొని లేదా ఒక ఏదైనా ఒక దూలానికైనా సరే, మనం ఇళ్లలో పూర్వం ఇళ్లలో మనకు ఒక నెట్టాళ్ళు కూడా ఉంటాయి, వాటికైనా సరే లేదా గోడకైనా సరే ఆనుకొని, లేదా కుర్చీ అయినా కూడా కుర్చీలో కూర్చొని కాళ్ళు కింద పెట్టుకొని చక్కగా మీరు మెడిటేషన్ చేయండి. ధ్యానము అన్నటువంటిది ఎవరి గురించి చేయాల్సిన అవసరం లేదు. ధ్యానం అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది కాదు. అది ధ్యానము మెడిటేషన్ ఏదైతే ఉన్నదో, ఇది శరీరానికి సంబంధించి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ ఏదైతే ఉన్నదో, అంటే ఊపిరి తీసుకునేది సూర్యనాడి చంద్రనాడి ఏదైతే ఉన్నదో, ఈ సూర్య చంద్రనాడుల ద్వారా మనం తీసుకునేటువంటి బ్రీతింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే, అంటే ఈ యొక్క కుడిముక్కులోంచి గాలి తీసుకొని ఎడముక్కులోకి వదలటం, ఎడముక్కులోంచి మళ్ళీ గాలి తీసుకొని కుడిముక్కులోకి, ఇలా ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేస్తే కొంతవరకు ఆరోగ్య సంబంధంగా లోపలుండేటువంటి ఈ యొక్క బ్రీత్ సంబంధంగా, అలాగే హార్ట్ పంపింగ్ సంబంధంగా ఏదన్నా అన్ఈజీగా బాడీలో, అంటే ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయించుకున్నారు కాబట్టి అలాంటిది ఏదన్నా ఉంటే కూడా మీకు కొంత ఇబ్బంది తగ్గేందుకు అవకాశం ఉంది. మందులు వేసుకోవాలి, ఆపరేషన్ జరిగింది కాబట్టి ఏదన్నా అన్ఈజీగా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి మందులు వేసుకోవాలి. వేసుకుంటూ మనకున్నటువంటి ఈ భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ యొక్క ధ్యానము అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ ప్రక్రియ ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఎన్నిటినో కూడా మనం మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. అందుకనే మన పూర్వీకులు దాన్ని తపస్సు అన్నారు, తమ ఏవేవో చాలా పేర్లు ఉన్నాయి. లోపల మనం మెచ్చినటువంటి, మనకు నచ్చినటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి మనం ప్రార్థన చేయటం కోసం నిర్ణయించుకోవటంలో ముందు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియల్ని కంట్రోల్ చేస్తూ మనం మనసులో మనం ఎవరినైతే ధ్యానిస్తామో వాళ్ళని ముద్రించుకున్నట్లయితే మనకున్నటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్య నుంచి మనం చక్కగా కొద్ది కొద్దిగా బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంక జన్మజాతకానికి సంబంధించి వృషభ లగ్నం, వృషభ రాశి, మృగశిర నక్షత్రం 2వ పాదం, 4వ ఇంట్లో శని, 6వ ఇంట్లో కేతువు, అలాగే 9వ ఇంట్లో గురుబుధులు, దశమ శుక్ర రవి కుజులు, 12వ ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం బుధమహాజ జరుగుతుంది, రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం 2019 మే 22 వరకు కూడా ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మళ్ళీ డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయండి, ఒకసారి మరలా వెళ్ళి చెక్ చేయించుకొని హార్ట్ సంబంధమైన నర్వ్స్ సిస్టమ్ ఏ విధంగా ఉందో, ఒకసారి మీరు పంపింగ్ ఎలా ఉందో, బ్లడ్ పంపింగ్ ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుంటుంది. మరో కాలర్ అండి. హలో, హలో, నమస్కారం అండి. అనురాధ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అలాగేనండి, జన్మకుండలి గురువు గారికి చెప్పండి. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే అమ్మా. 5వ తారీఖు 6వ నెల 1995. ఎన్ని గంటలకు అమ్మా? ఓకే అమ్మా, ఎన్ని గంటలకి? సాయంత్రం 7:40. ఏ ఊరమ్మా? గుంటూరు. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? మా బాబు ఇప్పుడు ప్రస్తుతం బిజినెస్ చేస్తానని హోటల్కి వెళ్తున్నారండి. మా హోటల్ అంటే కాకపోతే ఆయన జాబ్ చేస్తాడా లేదా భవిష్యత్ ఎలా ఉంటుంది కనుక్కుందాం చేస్తున్నాను. ఓకే అమ్మా, ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ 5 జూన్ 1995, సాయంత్రం 7:40, లగ్నం ధనుర్లగ్నం, రాశి సింహరాశి, మఖానక్షత్రం 4వ పాదం, లగ్నం నుంచి 4వ స్థానంలో శని, పంచమ కేతు, 6వ ఇంట్లో రవి శుక్ర బుధులు, అలాగే 9వ ఇంట్లో కుజచంద్రులు, ఏకాదశి రాహు, 12వ ఇంట్లో గురువు ఉన్నటువంటి జాతకం. దశమాధిపతి అయినటువంటి ఈ బుధుడు జన్మజాతక రీత్యా సప్తమాధిపతి అయి 6వ ఇంట్లో ఉన్నాడు. అందువల్ల ఆయన ఒకరి దగ్గర వృత్తి చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, మాకు హోటల్స్ ఉన్నాయి వాటిని చూసుకోవడం, వాళ్ళ నాన్నగారిని దగ్గర పెట్టుకొని వీరు కూడా ముందుకు వెళ్తే బాగుంటుంది. వాళ్ళ నాన్నగారు లేకుండా ముందుకు వెళ్తే మాత్రం కష్టం. ఎల్లకాలం మరి అదే బిజినెస్ చేస్తూ ఉంటే అంటే
వాళ్ళ నాన్నగారితో పాటు కలిసి చేయటం ద్వారా అతనికి బాగుంటుంది. రేపు తన బిడ్డ ద్వారా అతనికి మళ్ళీ బాగుంటుంది. కాబట్టి వ్యాపారం అనేటువంటి ఉద్యోగం అనేటువంటిది ఆయన చేసేదానికి సుముఖంగా ఉండడు. ఎందుకంటే దశమాధిపతి సప్తమాధిపతి ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగ సంబంధంగా ఒకవేళ ప్రయత్నించినా కూడా అతను అది వచ్చినా వెళ్ళడు అన్నమాట. వెళ్ళరానైనా కూడా వెళ్ళడు. సరే వెళ్తాడు. ఇది వ్యాపారం అనేటువంటిది వాళ్ళ నాన్నను పెట్టుకొని చేసుకోవాలి. అతను ఒక్కడైతే మాత్రం అది వ్యర్థమవుతుంది. దాని బదులు ఉద్యోగానికే వెళ్ళి ఒకరి దగ్గర జీతం తెచ్చుకోవటం మంచిది. కానీ వాళ్ళ నాన్నగారిని కలుపుకొని వాళ్ళ నాన్నగారితో కలిసి చేస్తే బాగుంటుంది. రేపటి రోజున తన బిడ్డతో కలిసి మళ్ళీ ఈ వ్యాపారాన్ని, ఇదే కాదు ఏదైనా వ్యాపారాన్ని కంటిన్యూ చేయాలన్నా కూడా తన సంతానంతో మొదలు పెట్టుకుంటే అతనికి బాగుంటుంది. వాళ్ళ నాన్నగారు లేకుండా తను ఒక్కడే చేస్తానంటే అది కలిసి రాదు. దాని బదులు ఉద్యోగం చేసుకోవటం మంచిది. మరో కాలర్ అండి. హలో. హలో, నమస్తే మేడం. శ్రీనాథ్ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇది మా అమ్మాయి దర్శి గారు మేడం. జన్మకుండలి గురువు గారికి చెప్పండి. చెప్పండి సార్, డేట్ ఆఫ్ బర్త్. శ్రీనాథ్ గారు నమస్తే సార్. నమస్తే. 23/10/99. ఎన్ని గంటలకి? రాత్రి 12:25 తెల్లారి 24 అవుతుంది సార్. ఓకే. ఈ ఎడ్యుకేషన్ గురించి ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. 24/10/99 ఉదయం ఎర్లీ మార్నింగ్ 12:25. లగ్నం వచ్చేసి అమ్మాయిది కర్కాటక లగ్నం. రాశి వచ్చేసి మీనరాశి. నక్షత్రం రేవతి నక్షత్రం రెండవ భాగం. లగ్నంలో రాహు, రెండో ఇంట్లో శుక్రుడు, నాలుగో ఇంట్లో రవి, ఐదో ఇంట్లో బుధుడు, ఆరో ఇంట్లో కుజుడు, సప్తమ కేతు, అలాగే 9వ ఇంట్లో చంద్రుడు, 10వ ఇంట్లో గురువు శని. కాబట్టి ఈ జన్మజాతకంలో విద్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రునికి, అలాగే ధనాధిపతి అయినటువంటి రవికి పరివర్తన యోగం ఉన్నది. ఒకరి స్థానంలో ఒకరున్నారు. కాబట్టి విద్యకు సంబంధించినంత వరకు కొంత ఇబ్బంది కలిగినా, అంటే కొంచెం తను తడబడినా, మరలా దాన్ని ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. కొంచెం ధైర్యం చెప్పండి, ప్రోత్సహించండి, బాగుంటుంది. జాతకంలో పెద్ద దోషాలు ఏం లేవు. అవన్నీ చిన్న చిన్న దోషాలు, వాటి గురించి మీ భయపడాల్సిన అవసరం లేదు. మనిషిన తర్వాత జ్వరం రాకుండా, దగ్గు రాకుండా, తుమ్ము రాకుండా. అలాగే జాతకంలో చిన్న చిన్నవి, వాటికి భయపడద్దు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పండి. ఆ సూర్య నమస్కారం ద్వారా అమ్మాయికి బాగుంటుంది. శుక్రమహాదశ జరుగుతుంది. ఈ శుక్రుడు లాభ విద్యాస్థానాధిపతి అయి ధనస్థానంలో ఉన్నాడు. ఇందులో కూడా గురువు యొక్క దృష్టిలో ఉన్నాడు ఆ శుక్రుడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, బాగుంటుంది. మరో కాల్ రండి. హలో. హలో మేడం. నమస్కారం రామారావు గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి గురువు గారికి. 4/1/1992. ఎన్ని గంటలకండి? రాత్రి 12:30. ఏ ఊరు? సత్తుపల్లి అండి. చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి? మా బాబు అమెరికాలో ఎంఎస్ పూర్తి అయిందండి. జాబ్ రావట్లేదు, చాలా లేదు. అబ్బాయి జన్మజాతక రీత్యా మరి ఈ 31/3 నుంచి ఉద్యోగం ఉన్నది, లేకుండా ఏం లేదు. మరి ప్రయత్నం చేయమని చెప్పండి. సింహలగ్నం, ధనుర్రాశి, పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదం, లగ్నంలో గురు, విద్యాస్థాన శుక్రబుధులు, పంచమ కుజ రాహు రవి చంద్రులు, ఆరో ఇంట్లో శని, ఏకాదశ కేతు. ఇప్పుడు చంద్రమహాదశిలో బుధుడు వస్తాడు. బుధుడు విద్యాస్థానంలో ఉండి దశమాధిపతి అయినటువంటి శుక్రునితో కూడా కలిసి ఉన్నది. కాబట్టి 31/3 నుంచి అనుకూలమైనటువంటిది 7/7 లోపుగా ఉద్యోగం, ఏదైనా తను ఇప్పుడు ఏదైతే ఇబ్బందులు పడుతున్నాడో వాటి నుంచి బయటపడేందుకు ఒక ఉద్యోగం వస్తుంది, దాన్ని చేయమని చెప్పండి. మరో కాల్ రండి. హలో. హలో, నమస్కారం అండి. నాగవేణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పాలకొల్లు నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జన్మకుండలి గురువు గారికి చెప్పండి. నమస్కారం అండి. నమస్తే మా, చెప్పండి. మా అబ్బాయి వివాహం గురించి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/1/1991. ఎన్ని గంటలకమ్మా? ఉదయం 7:45. ఏ ఊరమ్మా? చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి అబ్బాయి గురించి? అలాగమ్మా. ఈ అబ్బాయి జన్మ లగ్నం మకర లగ్నం. మకర రాశి నక్షత్రం ధనిష్టా నక్షత్రం రెండవ పాదం. లగ్నంలో పంచగ్రహ కూటమి, రవి, శని, రాహు, శుక్రుడు, చంద్రుడు, అలాగే 6వ ఇంట్లో కుజుడు, సప్తమంలో గురువు కేతు, 12వ ఇంట్లో బుధుడు ఉన్నటువంటి జన్మజాతకం. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతూ ఉన్నదమ్మా. ఇక్కడ ఈ జన్మజాతక రీత్యా మీరు వివాహం అన్నది మరి మీరు చేయగలిగితే
ఈ జాతకానికి సంబంధించినంత వరకు ఈ ఆగస్టు లోపుగా మీరు చూసుకోవాలి. లేదంటే మళ్ళీ అది దాదాపుగా టైం ఎక్కువ అవుతుందమ్మా, దాదాపుగా ఇంకా 2 సంవత్సరాలు పైకాలం పై చిలుకు కాలం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ఆలోచించుకొని ఈ ఆగస్టు లోపుగా చేస్తే కొంతవరకు బెటర్గా ఉంటుంది, లేదంటే ఇంకా 2 సంవత్సరాలు ఆగవలసి ఉంటుందమ్మా. మరో కాల్ రండి. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రామంగారమ్మా, రాము గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అమ్మా. చెప్పండి. జన్మకుండలి గురువు గారికి చెప్పండి. నమస్కారం గురువు గారు. చెప్పండి. నేను 12/4/1965 అండి. ఎన్ని గంటలకి? రాత్రి 10:11 సార్. ఏ ఊరు? నా డ్యూటీ ఎలా ఉంటుంది? ఏలూరులో పుట్టాను సార్. ఏలూరు. ఓకే. ఇక్కడ జన్మ లగ్నం వృచిక లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం, 2వ పాదం లగ్న కేతు, 4వ ఇంట్లో శని, 5వ ఇంట్లో రవి బుధ శుక్రుడు, 7వ గురు రాహులు, 10వ ఇంట్లో కుజచంద్రులు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ మీ జన్మ జాతకంలో 1, 4, 7, 10 స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి. 4వ ఇంట్లో శనిబాబు ఉన్నాడు, 10వ ఇంట్లో కుజచంద్రులు, కానీ 7వ ఇంట్లో గురు రాహులు ఉండటం ఎవరినైనా నమ్మి ఒక దాంట్లో పెట్టడం అన్నది అంత మంచిది కాదు. మీరే స్వయంగా చేసుకుంటే మంచిది. ఇప్పుడు చంద్ర రాహు మహాదశ జరుగుతుంది, అందులో కూడా చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. ఈ రాహు మహాదశ జరుగుతూ చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది కాబట్టి నాకు ఎటువంటి ఈ పనిలో నాకు ఏమి జరగట్లేదనో, లేకపోతే మనం చెప్పిన అప్పచెప్పినటువంటి పనులు జరగట్లేదన్నటువంటి ఒక భయం అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఆ భయంలో నుంచి మనం బయటికి రావాలి సార్. అలాగే ఆరోగ్యరీత్యా వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి, వాటిని మనం ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవటం మంచిది. మానసికంగా ఫస్ట్ భయం అనేటువంటిది భయాందోళనకు గురి అవ్వటం మాత్రం చేయొద్దు. ఎందుకంటే భయాందోళనకు గురి అయితే ఏమవుతుందంటే మనం చేయవలసిన పని అసలు కరెక్ట్గా చేయలేం, మనం చేస్తున్నది కూడా మనం నిక్కచ్చిగా చేయలేకపోతాం, చేసింది కూడా తప్పైపోతుంది. కాబట్టి ముందు భయాన్ని వదిలేసి చక్కగా మీరు మీకున్నటువంటి ఈ జన్మ జాతకరీత్యా ఆరోగ్యాన్ని ఒకసారి డాక్టర్ దగ్గర కన్సల్టెంట్ చేయండి, తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. 4వ ఇంట్లో ఉన్నటువంటి శని కావచ్చు, 10వ ఇంట్లో ఉన్నటువంటి కుజచంద్రులు కావచ్చు మీకు యోగాన్ని ఇస్తాయి. అలాగే 5వ శుక్రుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు, 7వ అధిపతి. ఒకటి ఇక మీదట ఏదన్నా చేయాలనుకుంటే మీ భార్య గారి పేరు మీద లేదా మీ సంతానం పేరు మీద కలిసి లేదా వాళ్ళతో కలిసి వాళ్ళకి చెప్పి కలిసి ఇద్దరు చేసుకోండి, తప్ప ఇంకెవరినో నమ్మి మాత్రం దాన్ని మోసపోయి ఇబ్బంది పడి మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పడద్దు. మరో కాల్ రండి. హలో. హలో, నమస్తే అండి. దేవి గారు నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. జన్మకుండలి గురువు గారికి చెప్పండి. చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. అక్టోబర్ 16, 1986 అండి. ఎన్ని గంటలకు అమ్మా? చెప్పండి, ఏం తెలుసుకోవాలి అబ్బాయి గురించి? అంటే అబ్బాయికి మొన్న April 21 మ్యారేజ్ అయిందండి, మళ్ళీ డివోర్స్ అయిందండి. అదే ఎట్లా ఉంది, మళ్ళీ మ్యారేజ్ ఎప్పుడు? మీరు అప్పుడు చూపించలేదమ్మా జాతకాన్ని? అప్పుడు జాతకం చూపించలేదండి, మా బాబు చూసుకున్న నమ్మకం ఉండదు, అంతకు మించి అది చూపించలేదండి. ఇక్కడ జన్మ జాతకంలో మీరే చెప్పారమ్మా ఆల్రెడీ పెళ్ళై డివోర్స్ కూడా అయిపోయిందని. 7వ స్థానాధిపతి 6వ ఇంట్లో ఉండొద్దు, ఉండొద్దు, ఉంటే ఇబ్బందులు కలుగుతాయని చెప్తూ ఉంటాను. ఉన్నప్పుడు దాన్ని చూసి జాగ్రత్త పడాలి ముందుగా. అవతల లేదా అవతల ఉన్నటువంటి జాతకంలో అన్న కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. సంపూర్ణ కాలసర్పయోగంతో పాటుగా ఇక్కడ ఈ యొక్క 7వ అధిపతి అయినటువంటి గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. 7వ ఇంట్లో రాహుచంద్రుల యొక్క కలయిక ఉన్నది. ఈ సంపూర్ణ కాలసర్ప యోగం ఉన్నది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుని మీరు ఇక్కడ వివాహానికి సంబంధించినంత వరకు మరి కొద్దిగా ఆగటమా, లేదు బాబు మా వాడికి అర్జెంటుగా మేము చేసేయాలనుకుంటే ఈ యొక్క జన్మ జాతకరీత్యా వచ్చే 17 సెప్టెంబర్ తర్వాత నుంచి వచ్చే 30 జనవరి లోపుగా మీరు వివాహం చేయవచ్చు. 19 సెప్టెంబర్ నుంచి ఈ సంవత్సరం వచ్చే 28 జనవరి మధ్యలో మీరు వివాహం చేయవచ్చు, కానీ తగిన జాగ్రత్త తీసుకొని చేయండి. మరో కాల్ రండి. హలో. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. పులి సంజనా మేడం. ఓకే, ఎవరి గురించి అండి తెలుసుకోవాలి?
జన్మకుండలి గురువు గారికి చెప్పండి. చెప్పండి సార్, డేట్ ఆఫ్ బర్త్. చెప్పండి అమ్మా, పుట్టిన తేదీ చెప్పండి. నవంబర్ 21 నవంబర్ 11 సరే అమ్మా, 2009 ఎన్ని గంటలకి? 21 మీరు టీవీ చూడొద్దమ్మా, టీవీలో వింటే ఏమొస్తా చెప్పండి, టైం వేస్ట్ తప్ప. టైం చెప్పండి. ఎప్పుడు, ఉదయమా సాయంత్రమా? సాయంత్రం. 7:35 ఏ ఊరమ్మా? ఏ ఊర్లో పుట్టింది ఈ పాప బాబు? సరే, ఏం తెలుసుకోవాలి? అమ్మాయి చదువు కోసం. ఒకసారి వెరైటీ వెరైటీ ఏముండదమ్మా, ఎందుకంటే లగ్న కేతు ఉన్నాడు, కొంచెం న్యూరో సంబంధమైన ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయేమో డాక్టర్ దగ్గర చూపించండి తీసుకెళ్ళి. కాబట్టి వెరైటీ వెరైటీగా మాట్లాడే ఆధ్యాత్మికంగానో లేకపోతే తన ఊహాత్మ ఊహాజనికం అంటే ఎక్కడో ఊహాలోకాలంలో ఉండేందుకు అవకాశం ఉంటుంది లగ్నంలో కేతు ఉంటే, మిథునంలో. కాబట్టి అలాంటిది ఏదన్నా మాట్లాడితే మాట్లాడుతుందేమో, ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి తగిన ట్రీట్మెంట్ చేయిస్తూ. లగ్నకేతు 2 కుజుడు, 4 శని, 5 శుక్రుడు, 6 రవి బుధులు, 7 చంద్రరాహువులు, 8 గురువు ఉన్నటువంటి జాతకం. కాబట్టి భయంతోనో లేకపోతే ఊహాజనితంగా అంటే లోపల ఏదో జరిగిపోతుందనో లేకపోతే తనకు తెలుస్తున్నట్టుగానో కొంతమంది జరుగుతుంటాయి. అలాంటప్పుడు దానికి ఎదుటి వాళ్ళు మనం వాళ్ళని పిచ్చోళ్ళుగా అనుకుంటాం తప్ప వాళ్ళేం పిచ్చోళ్ళేం కారు, వాళ్ళు మంచోళ్ళే. కాకపోతే మనకు అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారని ఊర్లో నలుగురు అనంగాల్ని మనం మన బిడ్డల్ని అనుమానించుకుని మనం కూడా వాళ్ళని పిచ్చోళ్ళని చేసేస్తాం. ఎందుకంటే ఇది నా జీవితంలో నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను, ఇంకొకళ్ళు జరిగితే నాకు తెలియదు ఆ పెయిన్ ఏంటో. అర్థమవుతుందా? సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి నలుగురు అనేటువంటి మాటల కోసం పిల్ల మీద వాళ్ళనేది నిజం చేయొద్దు. మీరు చక్కగా తీసుకెళ్ళి మీరు ఏం, ఇది భూతాలో ప్రేతాలో ఏమీ కావు. సైకలాజికల్గా ఒక్కొక్కసారి బ్రెయిన్లో ఒత్తిడి వలన, అలాగే లగ్నకేతు ఉంటే మేము జాతకంలో అది తెలుసుకుంటాం, చంద్రరాహువులు కలయిక ఉంటే భయంతో కూడుకున్నటువంటి మనస్తత్వం ఉంటుంది, లగ్నాన్ని చూస్తుంది కాబట్టి ఆ చంద్రుడు కూడా. కాబట్టి తను ఏదో మాట్లాడుతుందని మనం అనుకుంటాం, ఇది కాదు. ఖచ్చితమైనటువంటి ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, అది మంచిది. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇచ్చేటువంటి మందులు వాడుకుంటూ నాకు తెలిసినంతవరకు మీరు మీ పాపని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి యొక్క సన్నిధిలో, మరి ఇది ఎన్ని రోజులు ఉంటారన్నది మీ ఇష్టం, నేను చెప్పకూడదు, ఒక్క సాయంత్రం అయినా అక్కడ సన్నిధిలో ఉంటే తప్పకుండా బాగుంటుంది. అక్కడ ఎర్రటి అక్షంతలు ఇస్తారు స్వామివారి యొక్క ప్రసాదంగా, వాటిని తెచ్చి చక్కగా ఇంట్లో పెట్టుకోండి, దానివలన తప్పకుండా మంచి జరుగుతుంది. మరో కాల్ రండి. హలో, నమస్కారం మేడం. నమస్కారం శ్రీధర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జన్మకుండలి గురువు గారికి చెప్పండి. చెప్పండి శ్రీధర్ గారు, టైం, డేట్ ఆఫ్ బర్త్. నమస్కారం. 13/2 1972. సమయము ఉదయం 10:45. ఏ ఊరు? కరీంనగర్ డిస్ట్రిక్ట్. చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి? అది అందరికి ఉంటుంది సార్, మీ ఆవిడకే కాదు, జనరల్ గా చిన్న వయసులో ఈ యొక్క గర్భసంచి తీసేయటం వల్ల మెన్సెస్ సైకిల్ ఆగిపోతుంది, దానివల్ల హార్మోన్స్ కూడా కొన్ని ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకనే గబక్కన గర్భసంచి తీసేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ ఆవిడకే కాదు చాలామంది ఇబ్బంది పడతారు, ఫ్రస్ట్రేట్ అవుతారు, చిన్నదానికి కోప్పడతారు, లేదంటే అయోమయంగా ఉంటారు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. కాబట్టి నాకు తెలిసినంతవరకు మీ ఆవిడ జాతక ప్రకారం లగ్నం మేషలగ్నం, రాశి వచ్చేసి ఇది మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం 4 లగ్నంలో కుజుడున్నాడు, 2 శని, 4 కేతు, 9 గురువు ఇక్కడ చాలా అద్భుతంగా మంచి యోగంలో, అలాగే 10 చంద్రరాహులు బుధుడు, అలాగే ఏకాదశి రవి, 12 శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు గురుమహాదశిలో శుక్రుడు జరుగుతున్నాడు సార్, ఇది వచ్చే జనవరి వరకు కూడా కొంచెం చికాకులు కలిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది శారీరక మానసికంగా. నాకు తెలిసినంతవరకు
ఈమె యొక్క జన్మ జాతకరీత్యా హనుమాన్ చాలీసా మననం చేసుకుంటూ మెడిటేషన్ చేయమనండి. అంటే కళ్ళు మూసుకొని హనుమాన్ చాలీసా చదువుకుంటూ, ముందు నోటికి వచ్చేదాకా చదువుకోవాలి, నోటికి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని చదువు. మెడిటేషన్ చేయటం ద్వారా తప్పకుండా మరి ఆరోగ్యరీత్యా వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది సార్. మరో కాల్ రండి. హలో సార్, ఫోర్ రిక్వెస్ట్ మేడం, డేట్ అడగలేదు మేడం. 12/12/23 మేడం. 12/12/23 గురుగారు చెప్పండి. 7:30 సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి. 12/12/2003 సార్. 7:40 ఉదయమా సాయంత్రమా? ఉదయం సార్. ఏ ఊర్లో పుట్టారు? సిరిగుప్ప సార్, బళ్ళారి డిస్ట్రిక్ట్ సిరిగుప్ప. సిరిగుప్ప చెప్పండి. అదే సార్, మా అబ్బాయి జీవితం ఎట్లా ఉంటుంది ఏం సార్, మా దాంట్లో అయిపోయింది ఇంకా. ఇక్కడ మీరు భయపడద్దు, ఏమీ భయపడాల్సిన అవసరం కూడా ఏమి లేదు. మీరు కష్టపడింది, మీరు కష్టపడటానికి జాతకంలో తండ్రి స్థానాధిపతి వ్యయంలో ఉన్నాడు, మీరు కష్టపడ్డారు, దానికి భయపడద్దు. లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నాడు, మీ వాడు బాగుంటాడు. అర్థమైందా? లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నాడు. లగ్నంలో శుక్రుడు, బుధుడు, విద్యాస్థానం మాతృస్థానంలో కుజుడు, పంచమ రాహు, సప్తమ శని, అష్టమ చంద్రుడు, 9వ ఇంట్లో గురు, 1వ ఇంట్లో కేతు, 12వ ఇంట్లో రవి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పండి. సూర్యునికి దండం పెట్టమని చెప్పండి, ఆరోగ్యానికి మంచిది. అలాగే శని మహాదశ జరుగుతుంది, చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతున్నది. ఇక్కడ ఈ డిసెంబర్ 20 వరకు గుర్తుపెట్టుకోండి, ఈ డిసెంబర్ 20 వరకు నదుల్లో ఈతకు కానీ చెరువుల్లో ఈతకు కానీ వీటి జోలుకు పోవద్దు. సముద్రాల దగ్గరికి కానీ వీటిని తీసుకుని వెళ్ళొద్దు. అలాంటి టూర్లు ఏమన్నా ఉంటే పంపించొద్దు, ఇంట్లోనే ఉండమని చెప్పండి. తర్వాత నూతుల దగ్గర, గోతుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత నుంచి బాగుంటుంది. ఈలోపు మాత్రం ఇది భయపెట్టేదానికి కాదు, జాగ్రత్త కోసం మాత్రమే. ఇక్కడ హనుమాన్ చాలీస 4వ ఇంట్లో ఉన్నటువంటి కుజుని వలన వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం కూడా బాగుండటం కోసం హనుమాన్ చాలీస చదవటం మంచిది. కుర్రాడికి హనుమాన్ చాలీస ప్రతిరోజు పనుకునే ముందుగా హనుమాన్ చాలీస చదువుకొని పనుకోమనండి. తప్పకుండా గురువు యొక్క దృష్టి లగ్నం మీద ఉండటం, గురువు చక్కగా 9వ స్థానంలో ఉన్నందువలన మేలు జరుగుతుంది. మరో కాల్ రండి. హలో హలో నమస్కారం అండి, శివయ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, నా పేరు శివయ్య అండి, నా పేరు గురించి అండి. అలాగే జన్మకుండలి గురువు గారికి చెప్పండి. చెప్పండి సార్. నమస్తే గురువు గారు. నమస్తే సార్ చెప్పండి. 22/12/1970 22/12/1970 సాయంత్రం 4 గంటలు ఎవరండి? మార్కాపురం. చెప్పండి శివయ్య గారు. వ్యాపారం ఎలా ఉంటుంది, ఎప్పుడు ఆగిపోతుంది చెప్పండి. ఏం వ్యాపారం చేస్తున్నారు? ఆర్టీసీలో చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్. లగ్నం వచ్చేసి మీది వృషభ లగ్నం, రాశి వచ్చేసి కన్యారాశి, చిత్తా నక్షత్రం 1వ పాదం, లగ్నం నుంచి 4వ ఇంట్లో కేతు, 5వ చంద్రుడు, 6వ ఇంట్లో కుజశుక్రులు, 7వ గురు, 8వ రవిబుధులు, 10వ రాహు, 12వ ఇంట్లో శని వక్రించి ఉన్నటువంటి జాతకం. ఇక్కడ శని మహాదశ జరుగుతుంది. శని దశమ భాగ్యాధిపతి అయి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా 12వ ఇంట్లో ఇక్కడ మీరు వ్యాపారం చేస్తున్నటువంటిది, చిన్న చిన్న కాంట్రాక్ట్ చేస్తున్నానని చెప్పారు. ఇది 2030 వరకు కూడా ఉన్నది. ఈ శని వ్యయంలో ఉన్నంత మాత్రం చేత చెడు చేస్తాడని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ వక్రించి బలంగా ఉన్నటువంటి గ్రహం, అందులో కూడా భరణి నక్షత్రంలో ఉన్నాడు. వ్యయంలో ఉన్నప్పటికీ కూడా శుక్రుని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. అదే కృతికా నక్షత్రంలో ఉంటే అది నీచస్థానం కాబట్టి మొత్తం డమాల్ నాశనం అయిపోయేది. అలా కాకుండా భగవంతుడు చిన్నది ఇచ్చినా పెద్దది ఇచ్చినా మీకు ఇచ్చేటువంటి పనిలో మీరు న్యాయబద్ధంగా, అంటే శని ఎప్పుడూ కూడా ధర్మానికి కారకుడు, ధర్మబద్ధంగా శని నడుచుకోమని చెప్తాడు. మిగతా గ్రహాల్లో కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి, కానీ శని చాలా విషయాలు స్ట్రిక్ట్గా ఉంటాడు, ధర్మబద్ధంగా ఇస్తాడు. కాబట్టి మనం ధర్మబద్ధంగా చేస్తే మనకు వచ్చేటువంటి ధర్మబద్ధంగా నిలుస్తుంది. ఇది 2030 వరకు కూడా ఈ మహాదశ ఉన్నది. కాబట్టి ఈ శని మహాదశ కోసం మీరు తప్పకుండా, ఇక్కడ బుధుడు జన్మజాతకంలో 8వ స్థితిని పొంది ఉన్నాడు, 10వ లో రాహు ఉన్నాడు, 10వ అధిపతి వ్యయంలో ఉన్నాడు. కానీ శుక్రుడు నక్షత్రంలో ఉండి శుక్రుని యొక్క దృష్టిలో, ఆ స్థానాధిపతి దృష్టిలో కూడా జన్మజాతకంలో ఉన్నాడు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారిని తప్పకుండా ఆరాధన చేసుకోండి, దానివల్ల మీకు మంచి జరుగుతుంది. 2030 వరకు కూడా ఉండేటువంటి శని మహాదశ వలన మీకు పెద్ద ఇబ్బందులు కాదు కదా. ఉండేటువంటి
ఏదైతే ఇబ్బంది వస్తుందో దాని గురించి నేర్చుకోమని, అందులో నుంచి ఏదో నేర్పించాలని, అంతే తప్ప మనల్ని పాడు చేయాలని కాదు. కానీ మనం ముందుగానే గుర్తించి మనం దాంట్లో నుంచి బయటికి రావాలి. కాబట్టి నరసింహస్వామి వారిని ఆరాధన చేసుకోండి, మంచిది. మరో కాల్ రండి. హలో, హలో, నమస్కారం అండి. భార్గవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారితో చెప్పండి. జన్మకుండలి చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 16 అమ్మా. జూన్ 30 96 ఎన్ని గంటలకు అమ్మా? దేవుడి తల్లి, ఏం తెలుసుకోవాలి పాప గురించి? ఈ అమ్మాయి జన్మ లగ్నం సింహ లగ్నం, రాశి ధనుర్రాశి, మూలా నక్షత్రం 1వ పాదం, 2వ ఇంట్లో కన్యాస్థానంలో రాహు, 5వ గురు చంద్రులు ధనస్సులో, 8వ శనికేతువులు మీనంలో, 10వ వృషభంలో శుక్రుడు కుజుడు, 1వ రవి బుధులు. ఇక్కడ ఒక్క రాహు తప్ప మిగతా గ్రహాలన్నీ 4 స్థానాల్లో 2-2 కలిసి ఉన్నాయి. ఇది ఈ జన్మజాతకంలో వృత్తి స్థానం చాలా బాగుందమ్మా. విద్య వృత్తి అనేటువంటివి రెండు చాలా చక్కగా ఉన్నాయి. మాలవ్య మహాపురుష యోగం ఉన్నటువంటి జాతకం. అలాగే రవి బుధులు కూడా చాలా అద్భుతంగా ధనము అలాగే ఆరోగ్యము ఈ విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంది. సంతాన విషయంలో కూడా బాగుంది. ఆర్థికంగా ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే వివాహం. ఈ వివాహంలో తనకు నచ్చినట్టుగా చేసుకొని ఇబ్బందులు పడేందుకు అవకాశం ఉన్నది. అది ఆమెకు అర్థమైతే ఇప్పుడే అలాంటి పని చేయకుండా తను కొంచెం ఉద్యోగంలో స్థిరపడి నిలబడి మీరు చెప్పినట్టుగా వింటే కొంతవరకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉన్నది. ఈ ఫిబ్రవరి వరకు కొంత జాగ్రత్త అన్ని విషయాలు అందు. ఫిబ్రవరి తర్వాత నుంచి ఆమెకి అనుకూలంగా ఉంటుంది. మరో కాల్ రండి. హలో, హలో, నమస్కారం అండి. రవీంద్ర గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారికి చెప్పండి. జన్మకుండలి చెప్పండి. రవీంద్ర గారు కొంచెం గట్టిగా మాట్లాడాలి, వినపడట్లా. 17-1-2000. ఎన్ని గంటలకు అండి? ఏ ఊరు? చెప్పండి, ఏం తెలుసుకోవాలి రవీంద్ర గారు? ఈ యొక్క జన్మ జాతకం వచ్చేసి లగ్నం కన్యా లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, రోహిణి నక్షత్రం 2వ పాదం, జన్మజాతకం నుంచి పరాక్రమ శుక్రుడు, అలాగే 5వ రవి బుధ కేతువులు, 6వ ఇంట్లో కుజుడు, 8వ గురువు శని, అలాగే 9వ ఇంట్లో చంద్రుడు, 1వ రాహు. 1వ అధిపతి అయినటువంటి చంద్రుడు భాగ్యరాశిలో తండ్రి స్థానంలో ఉన్నందువలన ఇతనికి తండ్రి వల్ల, ఇతని వల్ల తండ్రికి, తండ్రి వల్ల ఇతనికి మంచి యోగము. తండ్రి స్థానాధిపతి శుక్రుడు కూడా పరాక్రమంలో ఉన్నాడు. ఇకపోతే మీకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే సప్తమాధిపతి అష్టమంలో ఉండటం, ఆ అష్టమంలో ఉన్నటువంటి శని అక్కడ మేషరాశి కాబట్టి అది మంచిది కాదు. కానీ పరివర్తన యోగం ఉన్నది కదా, అది మంచిదే. కుజునికి శనికి పరివర్తన యోగం ఉన్నది కదా, దీనివలన మంచిదే. భయపడాల్సిన అవసరం లేదు. నా ఇంట్లో మీరు, మీ ఇంట్లో నేను ఉన్నాను. ఇష్టం వచ్చినట్టు ఆడేదానికి లేదు. నా ఇల్లు భద్రంగా చూసుకుంటే మీ ఇల్లు నేను భద్రంగా చూసుకుంటా కదా. అలాగే గ్రహాలు అనేటువంటివి మనల్ని ఏదో ఇబ్బంది పెడతాయని మాత్రం అనుకోవచ్చు సార్. ఇప్పుడు మనం మామూలుగా చెప్తూ ఉంటాం ఏమని, ఈ గ్రహాలకు శాంతి చేయాలనో లేకపోతే గ్రహ జపం చేయాలనో ఇంకొకటో ఇంకొకటో చెప్తాం కదా. అయితే అక్కడెక్కడో ఉన్నటువంటి గ్రహాలు మనం వెళ్ళి జపం చేయగలమా? చేయలేం. అక్కడ ఉన్నటువంటి గ్రహాలకి దీపం పెట్టగలమా? పెట్టలేం. కానీ మనకున్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుటివారికి ఇవ్వటం ద్వారా, దాన్నే దానం అంటాం. అది చెప్పి ఇవ్వాల్సిన అవసరం లేదు, గుప్తంగా కూడా ఇవ్వచ్చు. ఇస్తే తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిగతులు కూడా ఎలా ఉన్నా భగవంతుని యొక్క ఆశీర్వాద బలం వలన మనకి లాస్ట్ దాకా, లాస్ట్ మినిట్ వరకు జరగదనుకున్నది కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఇది ఆలోచించండి. ఎప్పుడూ కూడా మంత్రం అనేది ఎందుకు చదవమన్నాను అంటే, చెప్పాను కదా, శబ్దం వలన మనకి కొంత శక్తి పుడుతుంది. ఆ శక్తి వలన మనకి మేలు జరుగుతుంది కదా. అందువల్ల మంత్రం అనేటువంటిది చదవాలి, అంతే తప్ప ఇంకొకటి కాదు. గ్రహశాంతులు ఇవనేవి అది మీ విశ్వాసం, మీ యొక్క నమ్మకాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. మరో కాల్ రండి. హలో, హలో, నమస్కారం అండి. నాగమణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. చెప్పండి గురువు గారితో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఎన్ని గంటలకమ్మా? ఉదయం 9:30. ఏ ఊరమ్మా? చెప్పండి ఏం తెలుసుకోవాలి? ఈయన యొక్క జన్మ లగ్నం వచ్చేసమ్మా తులాలగ్నం, మీనరాశి, ఉత్తర అభద్ర నక్షత్రం 4వ పాదం, లగ్నం నుంచి 3వ ఇంట్లో శని గురువులు, 5వ కేతు, 6వ ఇంట్లో చంద్రుడు, 8వ కుజుడు, 1వ రవి, బుధ, రాహు, 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ఈ జన్మ జాతకంలో ఇప్పుడు చంద్రమహాదశ జరుగుతుంది. ఈ చంద్రమహాదశ వలన అందులో కూడా రాహు జరుగుతున్నాడు. ఇది రేపు 24 నుంచి చంద్రుడిలో గురువు వస్తాడు. ఇక్కడ నుంచి అనుకూలంగా ఉంటుంది, పెట్టుకోవచ్చమ్మా, కానీ అరువివ్వద్దు, స్ట్రిక్ట్గా క్యాష్ అండ్ క్యారీ చేసుకుంటే బాగుంటుందమ్మా. మరో కాల్ రండి. హలో, నమస్కారం అండి. లలిత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి, గురువు గారికి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డిసెంబర్ 17. ఎన్ని గంటలకి అమ్మా? 91. ఎన్ని గంటలకి? ఏ ఊరమ్మా? సరే, ఏం తెలుసుకోవాలి? ఇక్కడ మీ జన్మ జాతకం అమ్మా, లగ్నం వచ్చి ధనుర్లగ్నం, రాశి వచ్చి మేషరాశి, అశ్విని నక్షత్రం 1వ పాదం, లగ్నంలో రవి రాహువులు, 2వ ఇంట్లో శని, 5వ ఇంట్లో చంద్రుడు, 7వ కేతు, 9వ ఇంట్లో గురువు, 1వ శుక్రుడు, 12వ ఇంట్లో కూజ, బుధుడు ఉన్నటువంటి జాతకం. సప్తమాధిపతి వేలంలో ఉండటం వలన మరి మీరు ఇప్పుడే చెప్పారు సంసారంలో ఉడుదుడుకులు వచ్చినాయి అయ్యా అని మీరే చెప్పారు. చిన్న వయసులోనే మరి దీనికి కారణం కుజదోషంతో పాటుగా సప్తమాధిపతి వ్యయంలో ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. దీనివల్ల కొంత ఇబ్బంది కలిగి ఉండవచ్చు. మీరు ప్రతి బుధవారం రోజున లక్ష్మీ గణపతికి గరికతో లేదా తెల్ల జిల్లెడు పూలతో పూజ చేయండి. దానివలన మీకు తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఈ మే నుంచి కొంత అనుకూలమైనటువంటి స్థితి మీకు ఏర్పడుతుందమ్మా. మరో కాల్ రండి. హలో, నమస్కారం అండి. నాగేంద్ర బాబు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/7/88. ఎన్ని గంటలకండి? ఉదయం 10:20. ఏ ఊరండి? చెప్పండి ఏం తెలుసుకోవాలి నాగేంద్ర బాబు గారు? ఈ అబ్బాయి జన్మ లగ్నం సింహలగ్నం, రాశి కుంభరాశి, శతవిషా నక్షత్రం 4వ పాదం, లగ్నకేతు, 5వ శని, 7వ చంద్రరాహువులు, 8వ కుజుడు, అలాగే జాతకంలో 10వ ఇంట్లో గురువు, శుక్రుడు, బుధుడు, మాలవ్య మహాపురుష యోగం, 1వ దశంలో రవి. ఈ 4 గ్రహాలు చాలా చక్కగా ఉన్నాయి. గురువు, శుక్రుడు, బుధుడు, అలాగే రవి కూడా 1వ దశంలో మంచిది. ప్రస్తుతం శని మహాదశ జరుగుతుంది, చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. చంద్రుడు వ్యాధిపతి అయి సప్తమంలో ఉండటం అది మంచిది కాదు, అందులో రాహుతో ఉండటం అస్సలు మంచిది కాదు. ఇకపోతే కుజుడు కూడా కుజదోషంలో ఉండటం ఇది ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటికీ వివాహం ఆలస్యం అవడానికి కుజదోషం కొంత కారణమైనప్పటికీ వ్యాధిపతి అయినటువంటి చంద్రుడు సప్తమంలో రాహుతో ఉన్నందువలన కొంత మరి ఇది ఇబ్బంది కలిగిస్తుంది. మరి వివాహానికి సంబంధించినంత వరకు ఇప్పుడు గురువు యొక్క అనుకూలత ఉన్నప్పటికీ కూడా జరిగేటువంటి దశాంతర దశలు అంత గొప్పగా లేవు, కాబట్టి మరి జాగ్రత్త వహించవలసి ఉంటుంది. కానీ ఈ ఆగస్ట్ నుంచి నవంబర్ దాకా కొంతవరకు మేలుగానే ఉంది. ఈ టైంలో ఏమన్నా చేయగలిగితే చేయండి, లేదంటే ఇంకా అది 2-3 ఏళ్ళు ఆలస్యమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరో కాల్ రండి. హలో, నమస్కారం అండి. మల్లీశ్వరి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి, చిన్న అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ గురువు గారికి చెప్పండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 94 నవంబర్ 5 అమ్మా. అవునండి, 5th నవంబర్ 1900
94 రాత్రి 9:45. ఏ ఊరమ్మా? కర్నూలు. కర్నూలు నుంచి మొన్న మా పెద్ద అబ్బాయి చెప్పినారు కదండి, మా చిన్న అబ్బాయి. ఈ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసి మిథున లగ్నం అమ్మ. రాశి వచ్చేసి వృషభ, ఇక్కడ వృచిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం ఒకటో పాదం. మిథున లగ్నం, వృచిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం ఒకటో పాదం. రెండో ఇంట్లో కుజుడు, పంచమ రవి, బుధ, శుక్రుడు, రాహువు, గురువు. అలాగే ఆరో ఇంట్లో చంద్రుడు, తొమ్మిదో ఇంట్లో శని లక్ష్మీ యోగంలో. అలాగే ఏకాదశి కేతు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ కుజుడు రెండవ స్థానంలో ఉండటం, ఆ రెండవ స్థానాధిపతి ఆరో ఇంట్లో ఉండటం పరివర్తన యోగం చెంది ఉన్నప్పటికీ కొంత కష్టపడి పైకి రావాల్సినటువంటి జాతకం. కష్టం వలన కృషితో నాస్తి దుర్భిక్షం అంటారే, అలాంటి జాతకం. కాబట్టి ఆయన కష్టపడటం వల్ల మంచి జరుగుతుంది. ఇకపోతే ఈయన యొక్క జన్మ జాతకంలో శుక్రమహాదశి మొదలైంది. ఈ శుక్రుడు పంచమాధిపతి అయి పంచమంలో చక్కగా ఉన్నాడు. కాబట్టి ఈ రవి యొక్క అంతర్దశ రేపు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి వస్తుంది. అక్కడి నుంచి జీవితంలో చాలా మంచి మార్పులు సంభవిస్తాయి. అతను అన్ని విధాల తట్టుకొని నిలబడగలిగేంత శక్తిని తప్పకుండా ఈ జాతకం ద్వారా కలుగుతుంది. ప్రస్తుతం 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం, రెండవ స్థానంలో ఉండటం, కుజుడు రెండో ఇంట్లో ఉండటం, ఇవన్నీ కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటికి ఏమి విరవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మరొక వాళ్ళు రండి. హలో. హలో, జయలక్ష్మి గారు నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా బాబు గురించి అండి. చెప్పండి గురుగారితో డేట్ ఆఫ్ బర్త్. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1991 అండి. పదిహేను జూన్ 1991. ఉదయం 9:55 నుంచి వెళ్తండి. ఏ ఊరమ్మా? విష్ణుపేటండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? బాబుకి జాబ్ రావట్లేదండి. ఈ అబ్బాయి జన్మజాతక రీత్యా అమ్మా, జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయొద్దు, కానీ తర్వాత చేసుకోవచ్చు. ఈ ఆగస్ట్ నుంచి ఉద్యోగం ఉన్నది, ప్రయత్నించమనండి. ఆగస్టు 16 నుంచి ఉద్యోగం తప్పకుండా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. రెండు మహాపురుష యోగాలు, ఒక గజకేసరి యోగము, అద్భుతమైనటువంటి జాతకం. జాతకంలో ఏ దోషం లేదు, ప్రయత్న లోపమే తప్ప. కాబట్టి భయపడద్దు, ప్రయత్నం చేయించండి. మరొకాలు రండి. హలో. హలో, నమస్తే అండి. రాము గారు నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నూజివీడ్ నుంచి అండి. అలాగే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ గురుగారికి చెప్పండి. చెప్పండి సార్. నమస్తే గురుగారు. నమస్తే సార్. 24/2 1963 అండి. ఓకే సార్. 2:35 ఓకే. ఇక్కడ మీ జన్మ లగ్నం వచ్చేసి మిథున లగ్నం, కుంభరాశి, శతభిష నక్షత్రం మూడో పాదం. లగ్నం నుంచి రెండో ఇంట్లో కుజరాహువులు, ఏడో ఇంట్లో శుక్రుడు, అష్టమ శని, బుధ కేతువులు, తొమ్మిదో ఇంట్లో రవి, గురు, చంద్రుడు. దశమాధిపతి భాగ్యరాశిలో ఉన్నాడు సార్. భార్యస్థానాధిపతి అయి కూడా. ఇక్కడ మీ యొక్క జన్మజాతక రీత్యా ఫ్రూట్స్కి సంబంధించి, అంటే అది మ్యాంగోస్ కావచ్చు లేకపోతే పప్పాయి కావచ్చు, ఏదైనా ఫ్రూట్స్ సంబంధమైనటువంటివి, అంటే పండ్ల తోటలు, పండ్లు ఇలాంటివి, లేదా తోటలు, భూమి ఇలాంటి వాటిల్లో ఏదైనా, లేదా పెట్రోలు లేదా లిక్కరు ఇలాంటి వాటిల్లో ఏదైనా సరే మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. వాటితో పాటుగా గురువు దశమాధిపతి కాబట్టి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనా లేదా ట్రస్టా ఇలాంటివి కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు ఏది కావాలన్నా కూడా వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరు చేయవచ్చు. ఈ 14 నుంచి అనుకూలమైనటువంటి స్థితి ఉన్నది. మరొకాలు రండి. హలో. హలో, నమస్కారం అండి. లావణ్య గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి గురువు గారితో డేట్ ఆఫ్ బర్త్. చెప్పండి అమ్మా. ఓకే అమ్మా. ఏ ఊరమ్మా? చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలి? ఏం చదువుకోలేదా? అసలు ఏమి, అసలు ఏమి రాదా? ఓకే అమ్మా. సెకండ్ ఇయర్? ఓకే అమ్మా. చదువుకోలేదనుకోండి, చదువుతున్నాడు కానీ వాడు ఇంట్రెస్ట్ లేదు అంతే కదా. చిన్నగా ఏదో ఒక రకంగా పాస్ అవ్వమని చెప్పమ్మా. ఈ 17 తర్వాత నుంచి అయినా సరే కొంచెం శ్రద్ధ పెట్టి చదువుకోమనండి. ఈ 17 తర్వాత నుంచి అతనికి
మార్పు వస్తుంది, తన యొక్క మానసిక స్థితి నుంచి బయటపడి చక్కగా చదువుకునేందుకు అవకాశం ఉన్నది. ఈయన యొక్క కుజదోషం ఈ జన్మజాతకంలో ఉన్నది కాబట్టి ప్రతి మంగళవారం ఈయన్ని మహాగణపతి గుడికి పంపించండి, గణేశుని అంటే వినాయకుడి యొక్క గుడికి పంపించండి. ఈ జూలై 17 నుంచి జరగబోయేటువంటి దశాంతర దశలన్నీ కూడా అతనికి అనుకూలమైనటువంటివి, ఇక్కడి నుంచి బాగుంటుంది. ఈలోపు కొంచెం ఇబ్బంది ఉన్నది, సైకలాజికల్గా కూడా ఇబ్బంది ఉన్నది, మానసికంగా అతని ఇబ్బంది పడేందుకు అవకాశం ఉన్నది. నిదానంగా చెప్పి అతన్ని కొంచెం బయటికి తీసుకొస్తే కొంచెం బాగుంటుందమ్మా, పిల్లవాడు మనం తప్ప ఇంకెవరు చెప్తాం అతనికి, చెప్పి నిదానంగా తీసుకొస్తే బాగుంటుంది. ఈ జూలై నుంచి బాగుంది, భయపడాల్సిన అవసరం లేదు, బాగుంటాడు. కొద్ది కష్టపడతాడు కానీ లేచి నిలబడతాడు, కష్టపడి పడిపోయినంత మాత్రాన లేవడనుకోవద్దు, లేచి నిలబడతాడు. ఈ జూలై నుంచి బాగుంది, ట్రై చేయమని చెప్పండి. మరో కాల్ రండి. హలో, హలో, నమస్కారం అండి. శోభ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. గురువు గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. 14/11/1995. ఎన్ని గంటలకు అమ్మా? 9:27. ఏమ్మా పిఎమ్మా? ఏ ఊరు? హైదరాబాద్. చెప్పండి శోభ గారు, ఏం తెలుసుకోవాలి? మా బాబు అండి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? ఈ అబ్బాయి జన్మ జాతకంలో 2వ ఇంట్లో చంద్రుడు, 5వ రవి బుధ రాహులు, 6వ ఇంట్లో కుజ గురు శుక్లు, 9వ ఇంట్లో శని ఏకాదశి కేతు. విద్యాస్థానాధిపతి బుధుడు పంచమంలో ఉన్నాడమ్మ రాహుతో, అంతమాత్రం భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇప్పుడు శుక్ర మహాదశ జరుగుతుంది, అయితే ఈ శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు, వ్యయాధిపతి అయి పంచమాధిపతి. ఇక్కడ ఈ శుక్రదశ వలన ఏదో నష్టం జరిగిపోద్దని మాత్రం అనుకోవద్దు, వ్యయాధిపతి అయి కూడా 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మంచిదే. కాబట్టి శని ఇక్కడ జన్మజాతకంలో ఈ జాతకంలో అద్భుతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి శని శుక్రులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి శుక్రదశ కూడా యోగిస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోమనండి, దానివల్ల తపకుండా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఈ శుక్రదశ అతనికి అనుకూలమైనటువంటి స్థితినిచ్చి అతను అనుకున్న విధంగా చదువుకునేదానికి, అనుకున్న స్థితి చేరుకునేదానికి అతను ప్రయత్నిస్తాడు, ఆ ప్రయత్నంలో సక్సెస్ సాధిస్తాడు. మరో కాల్ రండి. హలో, హలో, కాల్ కట్టే. సూర్యప్రకాష్ గారు నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 1956. ఓకే, ఎన్ని గంటలకి? రాత్రి 11 గంటలకా? 12. రాత్రి 12 అంటే మరి అది 29 30? 29. ఓకే చెప్పండి సార్. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి మీది కుంభరాశి, శతభిష నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి పరాక్రమంలో బుధకేతువులు, 4వ ఇంట్లో రవిశుక్రులు, 6వ ఇంట్లో గురు, అలాగే 9వ ఇంట్లో శని రాహువులు, 12వ ఇంట్లో కుజచంద్రులు. ఇక్కడ చూడండి మీరు, బుధుడితో కేతు, రవితో శుక్రుడు, అలాగే శనితో రాహువు, కుజుడితో చంద్రుడు. ఈ జన్మజాతక రీత్యా ధనాధిపతి అయినటువంటి, భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు, ఇది మంచిది కాదు. చంద్రుడితో ఉన్నాడు కాబట్టి ఇంతకాలం మీరు ఏదో ఒక రకంగా ముందుకు రాగలిగింది. ప్రస్తుతం కేతు మహాదశ జరుగుతుంది, ఈ కేతు మహాదశ 2023 వరకు కూడా ఉంటుంది. ఈ 2023 వరకు ఉండేటువంటి కేతు మహాదశలో మొదట్లో మీకు కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఇక మీదట మీకు అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ మే దాకా ఇబ్బందులు కలిగిన ఆ తర్వాత మీకున్నటువంటి ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా సరే మీ జన్మజాతక రీత్యా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి మీరు రెగ్యులర్గా వెళ్ళగలిగితే మంచిది. ప్రతి ఒక్కరు జాతకాలని చక్కగా విశ్లేషించి చెప్పారండి, మీకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. ఇదండి ఇవాల్టి జన్మకుండలి ప్రత్యేక కార్యక్రమం. రేపటి జన్మకుండలి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.